Hey guys! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ బ్లాగ్స్ మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి ఈరోజు వీడియో వచ్చేసి తమ్ నీళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి ఫేవరెట్ వీడియో అనమాట ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ ఇంకా దుప్పటాస్ కలెక్షన్ ఇన్ నార్సింగ్ అండి మంచి కలెక్షన్ అయితే ఉంది సో అందుకోసమని మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా ఎవరైనా సరే నియర్ బై ఉంటే పర్చేస్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ దుపట్టాస్ కలెక్షన్ దగ్గరికే వెళ్ళాను అనమాట ఇలా కలంకారీ దుపట్టాస్ విత్ కంచి బార్డర్ ఇలా జరీ బార్డర్ వచ్చిన దుపట్టాస్ ఉంటాయి కదండి అవి అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి కాకపోతే నాకైతే వీటి మీద లైక్ అయితే అస్సలు పోలేదనమాట అంత ఇష్టం నాకైతే ఎక్కడ చూసినా మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేద్దామా అన్నట్టు అనిపిస్తుంది సో అందుకోసమని ఏదైనా మంచి డిఫరెంట్ ప్రింట్ డిఫరెంట్ కలెక్షన్ ఏదైనా ఉంది కలర్ కాంబినేషన్ అన్నట్టు చూస్తున్నాను అనమాట ఇవి ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ఇవి వచ్చేసి అరౌండ్ సెవెన్ నైంటీ ఆర్ నైన్ నైంటీ ఆ రేంజ్లోనే ఉన్నాయండి ఆ టూ రేంజెస్లో ఉన్నాయన్నమాట నేను మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను వీడియోలో సో ఈ బ్లూ కలర్ అయితే కనుక మంచిగా అనిపించి చూస్తున్నానమాట దేంట్లోకైనా సెట్ అవుతుందా అన్నట్టు ఇప్పుడు నేను వీడియోలో చూస్తుంటే ఈ ఇలాంటి గ్రీన్ షేడ్ మీదకైతే బాగుంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే నేను ఇదైతే పర్చేజ్ చేయలేదు నేను ఏం పర్చేస్ చేశాను ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియో వీడియోలో అయితే చూపిస్తానండి ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ దుపట్టాస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియో కంటిన్యూయేషన్ ఉంటుంది శారీస్ వీడియో ఉంటుందనమాట ఎందుకంటే ఒక వీడియోలోనే మొత్తం లెంతీ అవుతుంది కదా అన్నట్టుగా టూ వీడియోస్ టూ వీడియోస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను సో ఈ వీడియోలో అయితే కనుక దుపట్టాస్ అండ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి దీంట్లోకి ఈ దుపట్టా బాగానే ఉంది కదా అన్నట్టుగా దీంట్లోకి ఫ్యాబ్రిక్ చూస్తూ ఉన్నాను ఇలా వెంకటగిరి పట్టు మీద ఇల్లా కంచి బార్డర్ వస్తుంది కదా అది బాగుంటదేమో అని చూస్తున్నాను కాకపోతే దీని మీదకి గ్రీన్ కైనా బ్లూ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించింది సో ఒకసారి నేను చూసుకొని అంటే ఒక ఐడియా కోసం చూద్దాము అన్నట్టుగా చూస్తున్నాను కాకపోతే ఈ గ్రీన్ అయితే నాకు ఏమంత నచ్చలేదనమాట సో అది పక్కన పెట్టేసి ఇంకా డిఫరెంట్గా దుపట్టాస్ ఏమైనా ఉన్నాయేమో అన్నట్టుగా చూస్తున్నాను ఇక్కడ కలంకారీ దుపట్టాస్ విత్ జర్రీ బార్డర్ అయితే కనుక బిలో థౌజండ్లోనే ఉన్నాయండి అరౌండ్ సెవెన్ నైంటీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అంతే అనమాట అలానే ఉన్నాయి ప్రైజెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి లెనిన్ దుపట్టాస్ అండి ఇవి మూ మోస్ట్ కంఫర్టబుల్ దుపటాస్ అని అయితే చెప్పచ్చు ఇలాంటి లెనిన్ పట్టాస్ నేను ముందు కూడా పర్చేస్ చేశానండి కాకపోతే ఇక్కడ మంచి కలర్సే ఉన్నాయన్నమాట సో అందుకోసమని ఒకసారి చూద్దాం కదా అన్నట్టుగా చూస్తూ ఉన్నాను కాకపోతే దీని ప్రైస్ వచ్చేసి వన్ జీరో నైన్ జీరో ఉన్నింది అంటే నియర్లీ లెవెన్ హండ్రెడ్ దాకా ఉన్నిందనమాట కాకపోతే లెనిన్ పట్టాస్కి నాకు నేను ఎప్పుడూ అంత పెట్టలేదు మా హోమ్ టౌన్లో కానివ్వండి లేకుంటే ఇలా మింత్రాలో చూస్తూ ఉంటాను కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇచ్చి ఉంటానండి మింత్రాలో కూడా మనకి మంచిగా లెనిన్ దుప్పటాస్ అయితే ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం చెక్అవుట్ చేయొచ్చు అక్కడ కూడా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ డోపలే కాకపోతే ఇక్కడ నాకు కొంచెం ప్రైజీ అనే అనిపించింది ఈ లెనిన్ దుప్పట్టాస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ కర్రీ దుప్పట్టా చూసాను కాకపోతే ఇది కొంచెం మేనేజింగ్కి అలా కొంచెం డిఫికల్ట్ అవుతుంది అన్నట్టుగా పెట్టేశాను అనమాట కాకపోతే ఇలాంటి దుప్పట్టా సిస్టమ్ వాళ్ళైతే కనుక మంచి వైట్ కలర్ టాప్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఈ హార్ట్ షేప్ ప్రింటెడ్ది చూపించాను కదండి అది కూడా మనకు ఫోర్ నైంటీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లోనే ఉంది అనమాట ఇది వచ్చేసి మల్మల్ కాటన్ మీద ఇలా హార్ట్ షేప్ ప్రింటెడ్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కంఫర్ట్గా ఉందండి దుపట్టా అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఈ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అరౌండ్ దీని ప్రైజ్ రేంజ్ కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉన్నింది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వీళ్ళు ఇలా సపరేట్ పీసెస్ అయితే టేర్ చేసి పెట్టుంటారు మనకు టాప్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా సరిపోయేటట్లు పెట్టుంటారు అనమాట అక్కడ నేను చూస్తూ ఉన్నాను ఇలా ఏదైనా సరే ఇందులోకి మంచిగా వైట్ కలర్ దుపట్టా పేరప్ చేస్తే ఆఫీసెస్కి కానీ ఎక్కడైనా చిన్న చిన్న టెంపుల్స్కి కానీ చాలా బాగుంటుంది అని అయితే చూస్తూ ఉన్నాను ఇందులోకి ఈ దుపట్టా అయితే చూసాను కాకపోతే అయితే ఇది ఫుల్ గ్రీన్ వచ్చింది కదా దాని మీద సో సెట్ అవ్వదు అని అయితే అనిపించింది సో ఏదైనా మంచి వైట్ కలర్దే చూద్దాము అన్నట్టుగా చూస్తున్నాను ఈ ఈ దుప్పట్టా కూడా మనకు అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉందన్నమాట రెండు కలిపి అరౌండ్ థౌజండ్ ఆర్ థౌజండ్ లోపలే వచ్చేస్తాయండి సో అందుకోసం చూస్తూ ఉన్నాను దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళేసరికి ఇందులోనే మనకు మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో కానీ నాకైతే కనుక ఆ ఫస్ట్ చూపించాను కదా ఆ పేస్టల్ చేయడే మంచిగా అనిపించింది కాకపోతే ఇక్కడ నాకు మంచి కలెక్షన్ అయితే ఉందనిపించిందండి ఈ ఈ ఫ్యాబ్రిక్లో అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ జామ్దానీ లాగా వచ్చిందనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మల్టిపులే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే దీని ప్రైస్ కూడా అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ సెవెన్ ఫిఫ్టీ ఆ ప్ర అలానే ఉందనమాట కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి దీనికి మనము మెరూన్ కలర్ దుపట్టా కానీ అలా కొంచెం కాంట్రాస్ట్గా సెట్ చేస్తే కనుక బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం ఇలా కొంచెం ట్రెడిషనల్ వేరు లేకుంటే కుర్తీస్ అలా వేసుకోవాలి అంటే కనుక ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసే బదులు లేకుంటే కనుక మనము రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అలా పర్చేస్ చేసే బదులు ఇలా మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే కనుక చాలా యూనీక్గా బ్యూటిఫుల్గా ఉంటాయండి అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర మనకు నార్మల్ దుప్పట్టాసే కాకుండా లెహెంగాస్కి దుప్పట్టాస్ వస్తాయి కదా అవైతే కలెక్షన్ నాకు సూపర్గా అనిపించింది చూసారు కదా ఇది ప్యూర్ క్రేప్ అండి ప్యూర్ క్రేప్లో ఇలా మనకు లెహెంగాస్కి దుప్పట్టాస్ వస్తాయి కదా మంచిగా ఇలా లంగా ఓన్ ఇలా స్టైల్లో స్టైల్ చేసేటట్లు దుప్పట్టాస్ వస్తాయి కదా అవి అయితే చాలా బాగున్నాయి అఫ్ కోర్స్ ఇది మంచిగా ప్యూర్ క్రేప్ కాబట్టి అండ్ ఆల్సో మనకు బార్డర్ కూడా కొంచెం గ్రాండ్గా వచ్చింది సో అందుకోసమని దీని ప్రైస్ అయితే కనుక టూ థౌజండ్ అలా పడిందండి కాకపోతే ఈ టూ మనకు ఎక్కడైనా బోటిక్లో స్టిచ్ చేయించుకో చేయించుకోవాలంటే కనుక ఇంకా ప్రైస్ రేంజ్ ఎక్కువే పడుతుంది అనమాట సో వాటి కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నానండి ఇలా లెహెంగాస్ మీదకి లంగా ఓనీ మీదకి దుపట్టాస్ అయితే చూపిస్తున్నానమాట ఇక్కడైతే నాకు మంచి కలెక్షన్ అనిపించిందండి ఈ బ్లాక్ది కూడా అసలు చూస్తున్నారు కదండి ఫ్యాబ్రిక్ అయితే కనుక ఎంత ఫాలింగ్గా ఉంది ఎంత ప్యూర్గా ఉంది చూడండి మంచి క్రేప్ ఫ్యా క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా మనకు లెవెన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది అండ్ ఆల్సో ఈ దుపట్టాస్లోనే మనకు ఇక్కత్ లాగా వస్తుంది కదండి ఆ ప్రింట్ వచ్చిన దుపట్టాస్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఆల్సో ఓన్లీ ఇలా సింగిల్ బార్డర్ కాకుండా మనకు పైతానీ బార్డర్ వస్తుంది కదా ఆ దుపట్టాస్ కూడా మల్టిపుల్ కలెక్షనే ఉందండి నేను వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అండ్ ఇప్పుడు పైతానీ బార్డర్ వచ్చింది దుపట్టాస్ అని అయితే చెప్పాను కదండి అవైతే కనుక మనకు టూ జీరో నైన్ జీరో అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా అయితే పడుతుంది అనమాట కాకపోతే చాలా క్లాత్ అయితే కనుక చాలా మంచిగా అనిపించింది అండి నాకైతే ఎవరికైనా సరే ఇలా లెహెంగాస్కి మంచి దుపట్టాస్ చూస్తున్నారు అంటే కనుక ఒకసారి నర్సింగ్లో అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ మనకు నార్మల్గా మనం ఏదైనా సరే ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని డై చేయించి మళ్ళీ దానికి బార్డర్ స్టిచ్ చేయించి ఇలా స్కాలప్ బార్డర్ చేపిస్తే కనుక మనకు ఇంతకన్నా డబుల్ ప్రైస్ అయితే పడుతుందని అయితే చెప్తానండి ఎందుకంటే నార్మల్గా ఒక ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందన్నమాట కాకపోతే ఇక్కడ మనకు విత్ పైతానీ బార్డర్ అండ్ స్కాలప్ బార్డర్ వచ్చింది కాబట్టి మనకు కొంచెం తక్కువ ప్రైస్లోనే పడుతుంది వీళ్ళ దగ్గర అయితే కనుక మల్టిపుల్ కలర్స్లో మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉందండి ఇది అసలు ఏం స్పాన్సర్ వీడియో అయితే అసలు కాదండి దీపావళి వస్తుంది ఇంకా కొన్ని ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా సో అందుకోసమని నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా అని అయితే చూపిస్తున్నాను యా నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ దగ్గరికి వచ్చాను ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో అలా టాప్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పాను కదా దాని ఆపోజిట్లోనే మనకు నీ లెంత్ ఫ్రాక్స్ కావాలన్నా లేకుంటే యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ కావాలన్నా మనకు ఇలా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్లో అలా అయితే ఫ్యాబ్రిక్ అవైలబుల్లో ఉంటుందండి ఇక్కడ చూపించ కదా దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మొడాలి సిల్క్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట నాకు ఎప్పటి నుంచో ఇలా ప్రింట్లో కానీ అలా మంచి శారీ అయితే ఏదైనా తీసుకుందాము అని అయితే అనిపించింది అనమాట ఎందుకంటే ఆ క్లాత్ చూస్తేనే మనకు చాలా మంచి ఫీల్ వస్తుంది కదా సో అందుకోసం చూస్తూ ఉన్నాను కాకపోతే ఇందులో నాకు రెడ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపించింది అన్నమాట కాకపోతే అక్కడ ఓకే ఒక పీస్ ఉన్నింది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్సే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ జూట్ అండి ఈ జూట్ ఫ్యాబ్రిక్స్తో మనకు ఇలా నీ యాంకిల్ లెంత్ ఫ్రాక్స్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాకపోతే దీని ప్రైస్ కూడా అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండింది అంతే అనమాట నాకు చాలా తక్కువగా అనిపించింది మంచిగా ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని మనం నీ లెంత్ ఫ్రాక్స్ అలా స్టిచ్ చేయించుకుంటే కనుక ఎవరైనా బర్త్డే పార్టీస్కి లేకుంటే కనుక మన బర్త్డేస్కి చాలా యూనీక్గా ఉంటుందండి ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కల కలంకారీ మీద ఇలా మగ్గం వర్క్ వచ్చిన లెహెంగాస్ ఇంకా బ్లౌజెస్ అయితే కనుక మంచిగా ట్రెండీగా ఉన్నాయి కదా ఎప్పటి నుంచో ఉన్నా సరే అవి ట్రెండ్ అవుట్ అయితే అసలు అవ్వట్లేదు వీళ్ళ దగ్గర కూడా చాలా మంచి హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది కలంకారీకి కంచి బార్డర్ వచ్చి లేదంటే కనుక కలంకారీ ఫ్యా కలంకారీ ప్రింటే వచ్చి దానికి స్కాలప్ బార్డర్ వస్తుంది కదా అలా కూడా మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడికి వస్తే కనుక మనకు ఏది సెట్ చేసుకోవాలన్నా ఈజీగా దొరికిపోతాయి అనమాట అండ్ ఆల్సో ఎవ్రీ నర్సింగ్ స్టోర్ పక్కన అయితే మేం సాహెబ్ ఉంటుందండి నేను కూకట్పల్లిలో చూసాను గు దగ్గర చూసాను అండ్ ఆల్సో గచ్చిబౌలిలో కూడా చూసాను అనమాట ఎవ్రీ నర్సింగ్ పక్కన మేం సాహెబ్ ఉంటుంది మేబీ బిజినెస్ లాగా పెట్టారేమో ఒక్క దగ్గర నచ్చకపోతే ఇంకో దగ్గర ఖచ్చితంగా తీసుకుంటారు అని అయితే పెట్టారేమో అక్కడ కూడా మంచిగా ఉంటాయండి దుపట్టాస్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది మనం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని కపుల్ అవుట్ఫిట్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి అంటే మనము లెహెంగా స్టిచ్ చేయించుకొని అండ్ మీ పార్ట్నర్ అయితే కనుక ఇలా కుర్తా కానీ అలా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో ఎవరైనా సరే ట్విన్ బేబీస్ ఉన్నారు లేకుంటే బేబీస్కి బర్త్డేస్కి కానీ ఫంక్షన్స్కి కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని మనకు కుర్తా లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందనమాట అండ్ ఆల్సో మనకు ఇలా డిజైనర్ వేర్ శారీస్ ఉంటాయి కదా అంటే వర్క్ వచ్చి షిఫాన్ మీద కానివ్వండి క్రేప్ మీద జూట్ మీద అలా వర్క్ వచ్చి శారీస్ ఉంటాయి కదండీ సో అలా మీకు శారీస్ ఎక్కడా దొరకట్లేదు అంటే కనుక మనం టాన్స్లో తీసుకొని ఇలా ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అలా తీసుకొని దీంట్లోకి అయితే కనుక బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు సో ఇది ఈ ల్యావెండర్ కలర్ది చూస్తున్నా అనమాట ఎంత ప్రైస్ ఉంది అన్నట్టు అయితే చూస్తున్నాను ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చండి నాకైతే నర్సింగ్లో అఫోర్డబుల్ రేంజ్ నుంచి హై ఎండ్ వరకు ఉంటాయనైతే అనిపిస్తుంది మనకు ప్యూర్ ఇలా రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా లేకుంటే ప్యూర్ జూట్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా అలా మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర అయితే కనుక మనం ఈ టౌన్స్లో మనము టూ మీటర్స్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అలా తీసుకొని మంచిగా బార్డర్ మనకు ఇప్పుడు కట్ బార్డర్ వస్తుంది కదండి స్కాలప్ బార్డర్ అంటారు అలాంటి బార్డర్స్ మనం స్టిచ్ చేయించుకున్నా కూడా మనకు మంచి అఫోర్డబుల్ రేంజ్లోనే మనకు మంచి డిజైనర్ వేర్ లాగా ఒక దుపట్టా అయితే రెడీ అయిపోతుంది ఇక చెప్పాను కదండి ఇక్కడ రా సిల్క్ డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయని అవి చూపిస్తున్నాను అనమాట ఇవి ఇవి మనము తీసుకొని ఏదో బ్లౌజెస్కి కానీ అలా హెవీ వర్క్ చేయించామంటే కనుక మనకు

సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ నేనైతే కనుక ఈ వీడియోలో దుపటాస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే కనుక మాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి డిజైనర్ శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ ఇంకా నర్సింగ్లో దొరికే మల్టిపుల్ శారీస్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్ సీ యూ అండ్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో గాయస్ దాట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్